ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కెమిస్ట్రీకి సంబంధించి నిత్య జీవితంలో రసాయన శాస్త్రం అనే టాపిక్ పైన ఈ టాపిక్ పైన మొత్తం క్వశ్చన్స్ అయితే కవర్ చేద్దాం సో మొత్తం సిక్స్టీ క్వశ్చన్స్ ఉన్నాయి అరవై క్వశ్చన్లు ఈ వీడియోలో చూద్దాము నిత్య జీవితంలో రసాయన శాస్త్రం ఇది కేవలం ఈ క్వశ్చన్స్ కేవలం బిఎడ్కనే కాకుండా అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి ఓకే గాయస్ ఫస్ట్ క్వశ్చన్ విద్యుత్ సబ్స్టేషన్ నుంచి అధిక వోల్టేజ్ ఉన్న విద్యుత్ను సరఫరా చేసే తీగను ఏ లోహంతో తయారు చేస్తారు ఆన్సర్ డి అల్యూమినియం నెక్స్ట్ క్వశ్చన్ గృహోపకరణాల విద్యుత్ వైర్ల తయారీలో వాడే లోహం ఏది ఆన్సర్ రాగి ఏ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో ఎక్కువగా వాడే విద్యుత్ దీపా విద్యుత్ దీపాలు ఏవి ఆన్సర్ ఫిలమెంట్ బల్బులు బి నెక్స్ట్ క్వశ్చన్ ఫిలమెంట్ బల్బుల్లో ఫిలమెంట్ను దేనితో తయారు చేస్తారు ఆన్సర్ సి టంగ్స్టాన్ నెక్స్ట్ క్వశ్చన్ టేబుల్ సాల్ట్ అంటే ఏమిటి ఆన్సర్ సి సోడియం క్లోరైడ్ని టేబుల్ సాల్ట్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ కర్నూలు జిల్లాలోని బెల్లం వంటి అతి ప్రాచీన గుహల్లో కొన్ని కింద నుంచి పైకి ఎగబాకి ఉన్నట్లే ఉన్నట్లుండే స్తంభాలు కనిపిస్తాయి వీటిని ఏమంటారు కర్నూలు జిల్లాలోని బెల్లం వంటి అతి ప్రాచీన గృహల్లో కొన్ని చిన్న నుంచి కొన్ని కింద నుంచి పైకి ఎగబాకినట్లుండే స్తంభాలు కనిపిస్తుంటాయి వాటిని ఏమంటారు అంటే ఆన్సర్ ఏ స్టాల కైట్లు స్టాల స్కైట్లు అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ గు గుహల్లో పైనుంచి కిందికి వేలాడదీసినట్లుండే తెల్లని స్తంభాలు ఏవి ఆన్సర్ బి స్టాల ైట్లు స్టాలగ్మైట్లు నెక్స్ట్ క్వశ్చన్ ఏ గనులను ఏ గనులున్న ప్రాంతాల్లో స్టాలకైట్లు కామ స్టాలగ్మైట్లు ఎక్కువగా కనిపిస్తాయి ఆన్సర్ సి సున్నపురాయి నెక్స్ట్ క్వశ్చన్ స్టాలగ్ స్టాలగ్లైట్లు స్టాలగ్మైట్లలో ఉండే రసాయన పదార్థం ఏది ఆన్సర్ సి క్యాల్షియం కార్బోనేట్ నెక్స్ట్ క్వశ్చన్ మూత్రపిండాల్లో రాళ్ళు ఏ రసాయన పదార్థం కారణంగా ఏర్పడతాయి మూత్రపిండాల్లో రాళ్ళు ఆన్సర్ ఏ క్యాల్షియం యాక్జలైట్ నెక్స్ట్ క్వశ్చన్ ముత్యం రసాయన నామం ఏమిటి ముత్యం రసాయన నామం బి కాల్షియం కార్బోనేట్ నెక్స్ట్ క్వశ్చన్ చలువరాయి నామం ఏమిటి రసాయనిక చలువరాయిని రసాయనికంగా ఏమంటారంటే ఆన్సర్ బి క్యాల్షియం కార్బోనేట్ నెక్స్ట్ క్వశ్చన్ మాంసాన్ని శుద్ధి చేయడానికి వాడే ఉప్పులో ఏ మలినం ఉన్నందువల్ల రంగు వాసన వస్తాయి మాంసం శుద్ధి చేయడానికి వాడే ఉప్పులో ఏ మలినం ఉండడం వల్ల రంగు వాసన వస్తాయి ఆన్సర్ సి నైట్రేట్ నెక్స్ట్ క్వశ్చన్ ఒకేసారి వాడిన టీ పొడిని మళ్ళీ వాడడానికి దాన్ని ఏ ద్రావణంతో ముంచి ఎండబెడతారు ఆన్సర్ బి ఫెర్రస్ సల్ఫేట్ అనే పదార్థంతో అనే పదార్థంలో ముంచి ఎండబెడతారు నెక్స్ట్ క్వశ్చన్ పాలు పాల స్వచ్ఛతను కొలిచే పరికరం ఏది పాల స్వచ్ఛతను కొల్చే పరికరం ఆన్సర్ సి లాక్టోమీటర్ నెక్స్ట్ క్వశ్చన్ లాక్టోమీటర్ పాలలోని దేని శాతాన్ని లెక్క పెడుతుంది లాక్టోమీటర్ పాలలోని దే దేని శాతాన్ని లెక్క కడుతుంది ఆన్సర్ సిక్స్టీన్ డి కొవ్వు శాతం మొక్కల్లో ఉండే నెక్స్ట్ క్వశ్చన్ మొక్కలో ఉండే ఆకుపచ్చని వర్ణ ద్రవాన్ని క్లోరోఫిల్ అంటారు దీనిలో ఉండే మూలకం ఏది దానిలో ఉండే మూలకం ఏది ఇది గ్రూప్ వన్ నైన్టీన్ లో నైన్లో వచ్చిందా ఫ్రెండ్స్ సో అందులో ఉండే మూలకం వచ్చేసి మ్యాగ్నీషియం నెక్స్ట్ క్వశ్చన్ తక్కువ చరిత్ర ఉన్న తక్కువ చరిత్ర ఉన్న క్రిమి సంహారిణి ఏది ఎక్కువ సారీ ఎక్కువ చరిత్ర ఉన్న క్రిమి సంహారిణి ఏది ఆన్సర్ ఎయిటీన్ ఏ డిటి నెక్స్ట్ క్వశ్చన్ రక్తంలో ఉండే ఎరుపు వర్ణ ద్రవ్యం హిమోగ్లోబిన్ దానిలో ఉండే మూలకం ఏది హిమోగ్లోబిన్లో ఉండే మూలకం ఆన్సర్ బి ఇనుము రెరస్ హిమోగ్లోబిన్ ఒక హిమోగ్లోబిన్ అనేది ఒక ప్రోటీన్ నెక్స్ట్ క్వశ్చన్ ఘనపదార్థం ద్రవం కాకుండా నేరుగా వాయు రూపానికి మారే ప్రక్రియని ఏమంటారు ద్రవ రూపం డైరెక్ట్గా వా వాయు రూపంలో మారడానే ప్రక్రియని ఏమంటారంటే ఆన్సర్ ఏ ఉత్పాదనం ఉత్పాదనం నెక్స్ట్ క్వశ్చన్ నాప్తలిన్ గోళీల పరిమాణం తగ్గుతున్నప్పుడు జరిగే ప్రక్రియ ఏది ఇది జేల్ టూ థౌజండ్ ఫోర్టీన్లో అడగడం జరిగిన ప్రశ్న నాప్తలిన్ గోళీల పరిమాణం తగ్గుతున్నప్పుడు జరిగే ప్రక్రియ ఏది ఆన్సర్ బి ఉత్పదనం డైరెక్ట్గా ఘనం ఘనం నుంచి వాయులోకి వెళ్ళిపోతుంది కరిగిపోతుంటుంది నాప్తలిన్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఏది ఉత్పాదనం చెందుతుంది ఏది ఉత్పదనం చెందుతుంది ఆన్సర్ డి పైవన్ని ఉత్పాదనం చెందుతాయి అమోనియం క్లోరైడ్ ఎన్హెచ్ ఫోర్ కర్పూర బిల్లలు తర్వాత అయోడిన్ ఈ మూడు కూడా మనము ఉత్పాదనం చెందుతుంది డైరెక్ట్గా ఘన పదార్థం నుంచి వాయు పదార్థంలోకి వెళ్ళిపోతాయి నెక్స్ట్ క్వశ్చన్ కర్పూరపు బిళ్ళల్లో ఉండే రసాయన పదార్థం ఏది ఆన్సర్ ఏ కాఫర్ నెక్స్ట్ క్వశ్చన్ చాక్లెట్లు తినడం అనారో ఆరోగ్యానికి హానికరం ఎందుకంటే దానిలో ఎక్కువగా ఏముంటుందంటే ఆన్సర్ బి నిఖేల్ ఉంటుంది సో అందులో మనం చాక్లెట్స్ ఎక్కువగా తినకూడదు నెక్స్ట్ క్వశ్చన్ సాంప్రదాయకంగా అన్నం వండడానికి కలి కలి వాడేవారు అప్పుడు సో దాని తయారీలో ఇమిడి ఉన్న ప్రక్రియ ఏది కలి కలి అనే దాన్ని వాడేవారు సో దానిలో ఇమిడి ఉన్న ప్రక్రియ ఏది అంటే ఆన్సర్ ఏ పులియబెట్టడం కిన్వనం లేదా ఫర్మెంటేషన్ చేయడం నెక్స్ట్ క్వశ్చన్ బీర్ లాంటి ఆల్కహాల్ వాటిలో ఇమిడి ఉన్న సూత్రం ఏది గుడుంబ బీర్ లాంటి ఆల్కహాల్ తయారీలో ఇమిడి ఉన్న సూత్రం ఏది అంటే ఆన్సర్ ఏ కినువనం నెక్స్ట్ క్వశ్చన్ గ్లూకోజ్ పులియడం ద్వారా లభించేది ఏది గ్లూకోజ్ను పులియబెట్టడం ద్వారా లభించే పదార్థం ఏది అంటే ఆన్సర్ డి ఆన్సర్ డి సి టు కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ సి టు హెచ్ ఫైవ్ ఓహెచ్ సిటు నెక్స్ట్ క్వశ్చన్ సిటు హెచ్ ఫైవ్ ఓహెచ్ అంటే ఏంటంటే ఆన్సర్ బి ఇథైల్ ఆల్కహాల్ ఇథైల్ ఆల్కహాల్ని మనం రసాయనంగా రసాయనంగా వచ్చేసి మనం సి టూ ఫైవ్ ఓహెచ్గా రాస్తాం నెక్స్ట్ క్వశ్చన్ కిన్వా ప్రక్రియ ఎయిర్ టైట్ పాత్రలో పాత్రలో చేయడం ఎందుకు ప్రమాదకరం ఎయిర్ టైట్ అంటే మూత గట్టిగా ఉండే పదార్థాల్లో బిగించే పదార్థాల్లో చేయడం ఎందుకు ప్రమాదకరం అంటే సో మూత పెట్టడం వల్ల కిణ్వనం జరిగినప్పుడు అది ఆ ప్రక్రియలో విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్ వల్ల పేలిపోయే ప్రమాదం ఉంది కనుక మనము కిణ్వనంలో ఎయిర్ టైట్ పాత్రల్లో వాడకూడదు అందులో విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్ వల్ల అది పేలిపోయే ప్రమాదం ఉంటుంది కనుక అండ్ నెక్స్ట్ క్వశ్చన్ రాతి అని దేనికి పేరు రాతి నార ఆన్సర్ డి ఆస్బెస్టాస్ను రాతినారా అంటారు నెక్స్ట్ క్వశ్చన్ రాతి ఉప్పు అని దేని దేనికి పేరు రాతి ఉప్పు ఆన్సర్ సోడియం క్లోరైడ్ రాతి ఉప్పు అంటారు కారు బ్యాటరీలలో దేన్ని వాడతారు కారు బ్యాటరీలలో దేన్ని వాడతారు ఆన్సర్ ఏ సల్ఫ్యూరిక్ ఆమ్లం నెక్స్ట్ క్వశ్చన్ రసాయనికంగా ఒకే ధర్మంతో వేరువేరు భౌతిక రూపాల్లో ఉండే పదార్థాలను ఏమంటారు ఆన్సర్ ఏ రూపాంతరాలు అలట్రాప్స్ నెక్స్ట్ క్వశ్చన్ ర్యాంబిక్ మోనోక్లినిక్ ర్యాంబిక్ కామా మోనోక్లినిక్ కామా ప్లాస్టిక్ సల్ఫర్లు వీటిని ఏమంటారంటే ఆన్సర్ సి అల్లోట్రోప్స్ అంటారు వీటిని ఎల్లోట్రోప్స్ ఇది డి ఇది డిఎల్లో అడిగారు డిగ్రీ లెక్చరర్ టూ థౌజండ్ సెవెన్లో అడిగిన ప్రశ్న వీటిని మనం అల్లోట్రోప్స్ అంటాం నెక్స్ట్ క్వశ్చన్ ఆక్సిజన్ రూపాంతరం ఏది ఆక్సిజన్ రూపాంతరం ఏది సార్ థర్టీ సిక్స్ డి ఓజోన్ ఆక్సిజన్ ఓటు ఓజోన్ ఓ త్రీ ఓజోన్లో ఎన్ని ఆక్సిజన్ పరమాణులు ఉంటాయి ఓజోన్లో మనకి ఎన్ని ఆక్సిజన్ పరమాణులు ఉంటాయంటే ఆన్సర్ త్రీ ఓ త్రీ కాబట్టి మూడు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో కార్బన్ రూపాంతరం ఏది కార్బన్ యొక్క రూపాంతరం ఆన్సర్ డి ఆస్బెస్టాస్ నెక్స్ట్ క్వశ్చన్ ఫార్మిలిన్ దేనికి నలభై శాతం ద్రావణం ఫార్మిలిన్ ఆన్సర్ బి మిథనాల్ ల్ ఫార్టీ పర్సెంట్ ద్రావణం నెక్స్ట్ క్వశ్చన్ మెడికల్ కాలేజీల్లో అవయవ అవయవ భాగాలు కుళ్ళిపోకుండా భద్రపరచడానికి ఉపయోగించే ద్రావణం ఏది సో మార్చరీస్ లేదా మెడికల్ కాలేజీల్లో అవయవాలు అవయవ భాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని కుళ్ళిపోకుండా భద్రపరిచే ద్రావణం ఏది అని అంటే ఆన్సర్ ఏ ఫార్మ్ నెక్స్ట్ క్వశ్చన్ వంట చేయడానికి రాగి పాత్ర ఎందుకు అనువైనది కాదు ఎందుకు అనువైనది కాదు వంట చేయడానికి అంటే ఆన్సర్ సి వంట చేసే సమయంలో కాఫర్ ఆక్సైడ్ ఏర్పడుతుంది కనుక కాఫర్ ఆక్సైడ్ ఏర్పడుతుంది కనుక వంట చేయడంలో రాగి పాత్రలు ఉపయోగించకూడదు నెక్స్ట్ క్వశ్చన్ దంతక్షయం నివారించడానికి టూత్పేస్ట్లో కలిపే రసాయనం ఏది టూత్పేస్ట్లో కలిపే రసాయనం ఏది ఇది గ్రూప్ టూ టూ థౌజండ్లో అడిగిన ప్రశ్న ఆన్సర్ ఫార్టీ టూ అయోడిన్ అయోడైడ్ దంతక్షయం నివారణకు టూత్పేస్ట్లో కలిగే కలిపే రసాయనం అయోడైడ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రకృతిలో గంధకం సాధారణంగా లభించే ప్రాంతం ఏది గంధకం లభించే ప్రాంతం ఏది అంటే ఆన్సర్ సి అగ్ని పర్వతాలున్న ప్రాంతం సో ఫార్టీ టూ ఫార్టీ టూ వచ్చేసి దంతక్షయా నివారణకి టూత్పేస్ట్లో కలిపే రసాయనం ఏదంటే ఆన్సర్ ఏ అండి ఫ్లోరైడ్ అది దంతక్షయానికి ఫ్లోరైడ్ని వాడతారు నెక్స్ట్ ప్రకృతిలో గంధకం జరిగే సాధారణంగా లభించే ప్రాంతం ఏది అంటే ఆన్సర్స్ ఈ అగ్నిపర్వ అగ్ని పర్వతాలు ఉండే ప్రాంతంలో మనకు దొరికింది ఫ్రెండ్స్ అండ్ బూజు పట్టనివ్వకుండా ఉపయోగించే ఫంగీ సైడ్ ఫంగీ సైడ్లలో ఉండే మూలకం ఏది బూజు పట్టనివ్వకుండా ఉపయోగించే ఫంగీ సైడ్స్లో ఉండే మూలకం ఏది అంటే ఆన్సర్ ఫార్టీ ఫోర్ బి గంధకం నెక్స్ట్ క్వశ్చన్ కరిగించిన గంధకాన్ని నీటిలో పోస్తే వచ్చే గంధకం ఏది ఆన్సర్ డి ప్లాస్టిక్ సల్ఫర్ నెక్స్ట్ క్వశ్చన్ నీటిలో నీటిలోని క్లోరైడ్ నీటిలోని క్లోరిన్ నిర్మూలనకు నీటిలోని క్లోరిన్ నిర్మూలనకు క్లోరిన్ను వాడే ప్రక్రియను ఏమంటారు క్లోరిన్ నిర్మూలనకు క్లోరిన్ను న్లు వాడే ప్రక్రియను ఏమంటారు అంటే ఆన్సర్ ఏ క్లోరినేషన్ కుళాయి నీటిని క్లోరినేషన్ చేయడానికి వాడే రసాయనం ఏది కుళాయి నీటిలో క్లోరినేషన్ క్లోరినేషన్ చేయడానికి వాడే రసాయనం ఏది అంటే ఆన్సర్ ఏ బ్లీచింగ్ పౌడర్ విరంజన చూర్ణం నెక్స్ట్ క్వశ్చన్ సిఏఓ సీఎల్ టూ దేనికి రసాయనం సిఏఓ సిఎల్ూ దేనికి రసాయన నామం ఆన్సర్ డి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నెక్స్ట్ క్వశ్చన్ బ్లీచింగ్ పౌడర్ నుంచి విడుదలయ్యే వాయువు ఏది బ్లీచింగ్ పౌడర్ నుంచి విడుదలయ్యే వాయువు ఆన్సర్ క్లోరిన్ బి నెక్స్ట్ క్వశ్చన్ కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు క్రోవులు సమృద్ధిగా ఉండే ఆహార పదార్థం ఏది ఆన్సర్ బి సోయాబీన్ విత్తనాలు సోయాబీన్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఉరుములు ఉరిమినప్పుడు పిడుగులు పడేటప్పుడు నేలలో విస్తారంగా దొరికే మూలకం ఏది ఉరుములు పడేటప్పుడు మెరుపులు మెరిసేటప్పుడు నేలలో విస్తారంగా దొరికే మూలకం ఏది అంటే ఆన్సర్ ఆన్సర్ డి నైట్రోజన్ నైట్రోజన్ అనేది మనకు విరివిగా లభిస్తుంది అండ్ నెక్స్ట్ ఆవరణాలలో కోత పరికరాలలో అబ్రెసివ్ లలో వాడే కార్బన్ రూపాంతరం ఏది ఆన్సర్ బి డైమండ్ నెక్స్ట్ క్వశ్చన్ గాజును కోయడానికి ఉపయోగించేది ఏది గాజును కోయడానికి ఉపయోగించేది ఏది అంటే ఆన్సర్ బి డైమండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఆస్బెస్టాస్ రసాయన రసాయనికంగా ఆస్బెస్ట్ అనేది రసాయనికంగా ఒక బి సిలికేట్ నెక్స్ట్ క్వశ్చన్ ఉల్లేజ్ అంటే ఏమిటి ఉల్లేజ్ ఉల్లేజ్ అంటే ఏ మూసి ఉన్న సీసాలోని రంధ్రంపై గాలిలో నింపిన గాలి ద్రవంలో నింపిన గాలి మూసి ఉన్న సీసాలోని ద్రవంపై గాలి గాలిలో నింపిన గాలిని మనము ఉల్లేజ్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ నీటితో నీటితో ఆర్పలేని మంటలు ఏవి గ్రూప్ వన్లో అడిగి టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ టూలో అడిగిన ప్రశ్న నీటితో ఆర్పని మంటలు ఏవి ఆన్సర్ బి చమురు మంటలు అయితే మనం నీటితో ఆపలేము ఇస్కా లాంటి వాటితో ఆపగలం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో లోహం కానప్పటికీ మంచి విద్యుత్ విద్యుత్ వాహకం అవుతుంది ఇది గ్రూప్ టూ థౌజండ్ టూ థౌజండ్లో అడిగిన ప్రశ్న మంచి విద్యుత్ వాహకం ఏది అని అంటే ఆన్సర్ సి గ్రాఫెట్ లోహం కానప్పటికీ అది మంచి విద్యుత్ వాహకం గ్రాఫెట్ అనేది సో దీన్ని బ్యాటరీలలో ఉపయోగిస్తారు అండ్ నెక్స్ట్ క్రింది వాటిలో ఏది శరీరాన్ని కాల్చేస్తుంది అంటే ఆన్సర్ బి వంద డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్న గాలి శరీరాన్ని కాల్చేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ పంటలపై డిడిటి చల్లడం వల్ల కలుషితమయ్యేది ఏది పంటలపై డిడిటి చల్లడం వల్ల కలుషితమయ్యేటివి ఏది అంటే ఇది గ్రూప్ టూ టూ థౌజండ్లో అడిగిన ప్రశ్న ఆన్సర్ సి నీరు మరియు నేల రెండు అవుతాయి నెక్స్ట్ క్వశ్చన్ పురుషుల్లో సెక్స్ సామర్థ్యాన్ని పెంచే డ్రగ్ వయాగ్రాను ఏ రోగులు వాడతారు ఏ రోగులు కూడా వాడతారు దీన్ని దీన్ని కూడా ఏ రోగులు వాడతారంటే ఆన్సర్ ఏ గుండె జబ్బు ఉన్న వాళ్ళు మనం ఈ వయాగ్రా అనే గోళీలు కూడా వాడతారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇవి సిక్స్టీ క్వశ్చన్స్ సో నెక్స్ట్ వీడియోలో మనం రెగ్యులర్గా చేసుకునే వీడియోలో ట్వంటీ ట్వంటీ క్వశ్చన్స్ అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అక్కడక్కడ మిస్టేక్స్ అయితే క్షమించండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్